అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఉషారాణి కోగంటి. నేను కేంద్రీయ విద్యాలయ సంఘటన ఐఐటి చెన్నైలో రీజనల్ ఆఫీస్లో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్నాను. నేను గోదావరి రచయితల సంఘం వారు ఉగాది సందర్భంగా నిర్వహిస్తున్న కనుమరుగవుతున్న కథల పోటీలో పాల్గొంటున్నాను. ఈ పోటీలో నేను చందమామ కథల నుంచి సేకరించిన నాకు బాగా నచ్చిన ఒక నీతి కథను మీతో పంచుకోబోతున్నాను. నా కథ దానపాత్రుడు. మరి ఆ దానపాత్రుడు ఎవరో, ఎలాగయ్యారో మీరు వినండి మిత్రులాగా. ఒకప్పుడు బోధిసత్వుడు కాశీరాజుగా జన్మించాడు. ఆయన పరిపాలించే కాలంలో సరిహద్దుని కొందరు పితూరి అంటే తిరుగుబాటు జరిపారు. పితూరిదారులను అణచివేసే నిమిత్తమై రాజు కొంత బలాన్ని వెంటబెట్టుకుని సరిహద్దు ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాజుకి గాయం తగిలింది. ఆయన ఎక్కి ఉన్న గుర్రం కాస్త బెదిరిపోయి ఆయనతో పాటు యుద్ధరంగం నుంచి పారిపోయింది. మరికొద్దిసేపట్లో రాజు గుర్రంతో సహా ఒక సరిహద్దు గ్రామంలోని రచ్చపట్టును చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ గ్రామంలోని 30 గడపల వారు చేరి గ్రామ వ్యవహారాలు మాట్లాడుకుంటున్నారు. కత్తి, డాలు, కవచము ధరించి యోధుడు వేషంలో రాజు అక్కడ ప్రత్యక్షమయ్యేసరికి రచ్చపట్టులో చేరిన వారంతా భయపడి చల్లాచెదురుగా పారిపోయారు. ఒక గ్రామస్తుడు మాత్రం అక్కడి నుంచి కదలలేదు. ఆ గ్రామస్తుడు రాజును సమీపించి, నువ్వు పితూరిదారివా, రాజుపక్షం వాడివా అని అడిగాడు. అయ్యా, నేను రాజుపక్షమే అని రాజు చెప్పాడు. ఆ మాట విని గ్రామస్తుడు తృప్తిపడ్డట్టు కనపడి, అయితే మా ఇంటికి పోదాం రా అని రాజుని తన అతిథిగా తీసుకుని పోయి తన భార్య చేత కాళ్ళు కడిగించి ఆయన భోజనం పెట్టించి అతిథి మర్యాదలన్నీ చేయించాడు. తర్వాత రాజు ఎక్కి వచ్చిన గుర్రానికి నీరు పెట్టి దాణా వేశాడు. ఆ రాజు ఆ గ్రామస్తుడి ఇంట 4 రోజులు అతిథిగా ఉండి తన గాయాలను మాన్చుకున్నాడు. ఈ లోపలే ఆయన సైనికులు పితూరిని అణచివేయడం జరిగింది. రాజు తిరిగి వెళ్ళిపోతూ గ్రామస్తుడు కృతజ్ఞత తెలుపుకుని, అయ్యా, నేను కాశీనగర వాసిని. మా ఇల్లు కోట ఆవరణలోనే ఉన్నది. నాకు ఒక భార్య, 2 కుమారులు ఉన్నారు. మీరు కాశీనగరానికి వచ్చి కుడిచేతి వైపున ఉండే ఉత్తర ద్వారం దగ్గర కాపలావాడిని మహాశ్వారోహిడి ఇల్లు ఎక్కడ అని అడిగితే వాడు మిమ్మల్ని మా ఇంటికి తెస్తాడు. మీరు మీ చిత్తం వచ్చినంతకాలం మా ఇంట అతిథిగా ఉండవచ్చు అని చెప్పాడు. తర్వాత రాజు తన బలాలను చేరుకుని కాశీనగరానికి వెళ్ళిపోయాడు. ఆయన ఉత్తర ద్వారపాలకుడిని పిలిపించి వాడితో రహస్యంగా, ఒరే, ఎవరైనా వచ్చి నీ వద్దకు మహాశ్వారోహుడి ఇల్లెక్కడ అని అడిగితే ఆ మనిషిని సగౌరవంగా నా దగ్గరకు తీసుకురా అని చెప్పాడు. ఆ గ్రామస్తుడు వస్తాడని రాజు ఎంతో కాలం ఎదురు చూశాడు. కానీ అతడు రానే లేదు. అతన్ని ఏ విధంగానైనా రప్పించాలనే ఉద్దేశంతో రాజు తన మంత్రులతో చెప్పి ఆ సరిహద్దు గ్రామం మీద కొత్త పన్నులు వేయించాడు. అప్పటికీ గ్రామస్తుడు రాజు వద్దకు రాలేదు. మరి కొంతకాలం చూసి ఆ రాజు ఆ గ్రామం మీద మరో కొత్త పన్ను వేయించాడు. ఈ విధంగా 2-3 సార్లు జరిగాక ఆ గ్రామంలో ఉండే మిగతా వాళ్ళందరూ గ్రామస్తుడి దగ్గరికి పోయి, ఈ పన్నులతో చచ్చిపోతున్నాం, కాశీనగరంలో ఎవరో నీ మిత్రుడున్నాడని చెప్పావు కదా, నువ్వు వెళ్ళి ఆయన్ను చూసి పన్నులు ఇచ్చుకోలేక మనం అందరం నానా అగచాట్లు పడిపోతున్నామని మొరపెట్టి వీటిని తీయించలేవా అన్నారు. నా స్నేహితుడిని చూడటం కష్టం కాదు, కానీ ఆయన దగ్గరికి వట్టి చేతులతో ఎలా వెళ్ళేది? ఆయనకు ఒక భార్య, 2 కొడుకులు ఉన్నారట. అందరికీ బట్టలు తీసుకుపోవద్దా? ఆయన భార్యకు కానుగ్గా నగానట్రా తీసుకుపోవద్దా? వాటన్నింటినీ త్వరలో సిద్ధం చేయండి, అలాగే బయలుదేరి వెళ్తాను అన్నాడు గ్రామస్తుడు. మిగిలిన వాళ్ళు బట్టలు, నగలు సమకూర్చారు. అవి గ్రామస్తులకు పనికి వచ్చే ముతక వస్త్రాలు, మోటు నగలును గ్రామస్తుడు తన భార్య చేత రొట్టెలు, పిండి వంటలు తయారు చేయించాడు. తాను తీసుకుపోయే వస్తువులన్నీ ఒక మూటగట్టి వెంట తీసుకుని బయలుదేరాడు. కొంతకాలానికి అతను కాశీనగరపు కోట చేరి కుడివైపున ఉండే ఉత్తర ద్వారం సమీపించి అక్కడ ద్వారపాలకుడిని, బాబు, నేను మహాశ్వారోహిడింటికి వెళ్ళాలి, దారి ఎటు అని అడిగాడు. తక్షణమే ద్వారపాలకుడు గ్రామస్తుణ్ణి తన వెంట పెట్టుకుని రాజుగారి అంతఃపురానికి తీసుకుపోయి రాజుగారి ఎదుట హాజరుపరిచాడు. అతన్ని చూసి రాజుకు పరమ ఆనందమైంది. గ్రామస్తుడు తన కోసం తెచ్చిన తినుబండారాలను ఆయన తన భార్య చేత, కుమారుల చేత, తన మంత్రి సామంతుల చేత తినిపించి తాను కూడా తిన్నాడు.
అతను తెచ్చిన ముతక బట్టలను తన భార్యాబిడ్డల చేత కట్టించి తాను కూడా కట్టుకున్నాడు. తర్వాత ఆయన తన అతిథికి మేలైన పట్టుబట్టలు కట్టబెట్టి తన పాకశాలలో తయారైన భోజనం అతనికి పెట్టించాడు. తన గ్రామం మీద వేసిన పన్నులు తీయించడానికి అతను వచ్చాడని తెలిసి రాజుగారు ఆ పన్నులను రద్దు చేయవలసిందిగా మంత్రులకు ఉత్తర్వించాడు. తర్వాత రాజు సభ ఏర్పాటు చేశాడు. ఆ సభలో మంత్రి సామంతుల అందరి సమక్షాన రాజు ఆ గ్రామస్తుడిని తన అర్ధరాజ్యానికి రాజుగా ప్రకటించాడు. ఆ గ్రామస్తుడు వచ్చిన క్షణం నుంచి రాజుగారు అతని పట్ల చూపుతూ వచ్చిన ఆదరణ మంత్రులకు మొదలైన వారికి కొంచెం కూడా నచ్చలేదు. అతడి అర్ధరాజ్యం కట్టబెట్టడం వారి దృష్టిలో చాలా అవివేకంగా కనిపించింది. కానీ రాజుగారికి ఎదురు చెప్పడానికి వారికి సాహసం లేకపోయింది. అందుకని వారు రాజకుమారుని చేరదీసి, నాయన, మహారాజు గారు నీకు చాలా అన్యాయం చేస్తున్నారు. నీకు చెందవలసిన రాజ్యంలో సగం భాగం నిష్కారణంగా ఈ అనాగరికుడికి కట్టుబెడుతున్నారు. ఇందుకు గాను మహారాజు గారి దగ్గర ఆక్షేపణ తెలుపుకోవాల్సిన వాడివి నువ్వే అంటూ ఆ కుర్రవాడికి బాగా బోధించి పంపారు. రాకుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టే తన ఆక్షేపణ తెలిపాడు. అంతా విని రాజు, నాయన, ఇది నీకు కలిగిన ఆలోచన కాదు. నన్ను ఇప్పుడు అడిగిన ప్రశ్న సభలో అడుగు, అప్పుడు నీకు నేను తగు విధంగా సమాధానం చెప్తాను అన్నాడు. రాకుమారుడు ఆ ప్రకారమే నిండు సభలో, తండ్రి, ఈ గ్రామస్థుడికి మీరు అర్ధరాజ్యం ఇవ్వడానికి కారణమేమిటి అని అడిగాడు. వెంటనే రాజు, కుమార, ఈ గ్రామస్థుడు ఒకప్పుడు నాకు ప్రాణదానం చేశాడు. ఆ సంగతి నీకు తెలియదు అంటూ సరిహద్దున పితూరి జరిగిన సమయంలో బాగా గాయపడిన తనను గ్రామస్థుడు కాపాడని వృత్తాంతమంతా వివరంగా చెప్పాడు. ఆ తర్వాత ఆయన ఇంకా ఇలా అన్నాడు, అపాత్రుడికి దానం చేయటం ఎంత తప్పో, పాత్రుడికి దానం చెయ్యకపోవడం కూడా అంత తప్పే. నేను రాజునని ఎరగకుండానే ఈ గ్రామస్థుడు నా పట్ల విశ్వాసం చూపాడు, సమయానికి సాయపడ్డాడు. నేను రమ్మని ఆహ్వానించినప్పటికీ ప్రత్యుపకారం పొందే ఉద్దేశం లేని కారణం చేత అతను రానేలేదు. చివరికి గ్రామక్షేమం కోరి మాత్రమే బయలుదేరి వచ్చాడు. నా అర్ధరాజ్యానికి ఇంతకంటే అర్హుడవడు. ఈ మాటలు విని మంత్రి సామంతులంతా సిగ్గుపడ్డారు. రాజకుమారుడు తను చేసిన పొరపాటు గ్రహించాడు. అతడికి తండ్రి మాటలు చాలా సంతోషం కలిగించాయి. ఆనాటి నుంచి రాజు తన జీవితాంతం వరకు ఆ గ్రామస్థుడిని ఎంతో ఆదరంగా చూశాడు. ఈ కథలో నీతి అపాత్రుడికి దానం చేయడం ఎంత తప్పో, పాత్రుడికి దానం చేయకపోవడం కూడా అంత తప్పే. మీకు నచ్చిందనుకుంటాను. మనం కూడా తప్పక పాటిద్దామా? అందరికీ ఉగాది శుభాకాంక్షలు, నమస్కారాలతో మీ ఉషారాణి.